కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే చికెన్ కుర్మా. ఈ చికెన్ కుర్మాని ఎప్పుడు చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా, టేస్ట్ అదిరిపోయేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను కర్రీ కోసం 750 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. దాన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వేడివేడి ఆయిల్లో 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 5 నుండి 6 జీడిపప్పును వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ రెండు కాస్త చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో 350 గ్రాముల పెరుగును తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ కారపొడిని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఏదైనా ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను కొద్దిగా ఆయిల్ని ఎక్కువ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలను వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదా, దాన్ని అందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేద్దాం. ఇలా మధ్య మధ్యలో కలపకపోతే కర్రీ అడుగున మాడే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీలోని ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది కర్రీలో పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇంకొక 3 నిమిషాల పాటు మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన కర్రీ ఇలా మంచి గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయి ఉంటుంది. చివరిగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కుర్మా కర్రీ రెడీ అయినట్టే. ఇలా రెడీ చేసుకున్న చికెన్ కుర్మాని వేడివేడిగా బిర్యానీ రైస్లోకి కానీ, చపాతీస్, రోటీ, నాన్స్ ఇలా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ కుర్మా నిజంగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.